ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేయడానికి సిద్ధమైపోయారు. నాకు అర్థమైంది, ఇది ఒక తుఫానుగా మారుతుంది, ఉధృతంగా వస్తుంది, అడ్డం వస్తే ఎవరు నిలబడలేరు. ఈ తుఫాను తాకడికి ఫ్యాన్ గిలగిల కొట్టుకుంటుంది, కడారా ఫ్యాన్ ఉండాల్సింది, డస్ట్బిన్ లో ఉండాలి, అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా, చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఇంకొక విషయం చూస్తే, 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా, నేనే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా, చాలా మంది ముఖ్యమంత్రులు చూశా, నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడని, ఇలాంటి వ్యక్తి ఒకడు తయారవుతాడని నా జీవితంలో ఎప్పుడు ఊహించడం, మీరు ఎవరన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్కసారి జరిగిన సంఘటన ఒకసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది, ఏంటి రాష్ట్రం ఇట్లా అయిపోయిందని బాధ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు, చట్టం పైన గౌరవం లేదు, వ్యవస్థల పైన విశ్వాసం లేదు. అతనికి తెలిసిందంతా దోపిడీ, దోచుకున్న డబ్బులతో అక్రమాలు చేయడం, ఆ డబ్బులతో ప్యాలెస్లు కట్టుకోవడం, మీడియా వ్యవస్థలు మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని మన మీద పురుగొల్పడం. నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక సైకో పిల్ల సైకోగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడా లేదా? ఆయన విషయం నేను వస్తా. నేను ఈరోజు మిమ్మల్ని కోరేది, బాధుడే బాధుడు వల్ల అందరూ నష్టపోయారు, అన్ని వ్యవస్థలు నాశనం చేసి అభివృద్ధి ఆగిపోయింది, మీ ఆదాయం తగ్గిపోయింది, మీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, పరిశ్రమల్ని తరివి కొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే విషయం మీరు చెప్పేది, 5 సంవత్సరాల్లో జరిగిన తతంగం మీరు చూస్తే జగన్ ఎవ్వరూ మాట్లాడకూడదు, ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. ఆయన ఏ తప్పు చేసినా మనం భరించాలి, ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేశాడు. అది ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరినీ అణగదొక్కాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి పోరాడగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన చేసే తప్పులు తప్పని చెప్పగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు, ఒక కేసు పెడతారు, తర్వాత సిబిసిఐడి వస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, జైల్లో కూడా కొడతారు, టార్చర్ చేస్తారు, చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ పోలీసులు కొంతమంది, అవునా కాదా? ఇంకో పక్క రాష్ట్రంలో లక్షలాది కేసులు, లక్షలాది అకృత్యాలు, తట్టుకోలేక ఇళ్లలోనే రోధించారు చాలా మంది, బయట రాలేకపోయారు చాలా మంది, ఆస్తులు కబ్జా చేసి బయట చెప్తే ప్రాణం పోతుందని ఆస్తులు విడుకునే పరిస్థితికి వచ్చారు. మీ కృష్ణపట్నం ఏమైందో చూడండి, చిన్న పెద్ద వ్యత్యాసం లేదు, అందరినీ ఇదే చేశారు. ఈ దెబ్బతో భయపడిపోయి చాలా మంది సరెండర్ అయిపోయారు. కొంతమంది ఆస్తి రాసుకుంటే నేను అడిగాను,
మీ తరఫున నేను పోరాడతా, రోడ్డు మీదకి రమ్మంటే వద్దు బాబు నా ప్రాణాలు ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి మీకుందా తమ్ముడు అడుగుతున్నా? ఎక్కడా లేరు కదా. ఇంకో పక్క చాలా మంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు కట్టుకోలేక బాధలు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు కొన్ని వేల కుటుంబాలు, వందల కుటుంబాలు. ఇందులో నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి వీళ్ళ బాధలు తట్టుకోలేక ప్రతి ఒక్కసారి అడుక్కున్నాడు, అడుక్కుంటే వదిలిపెట్టలేదు. అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కుది లేకుండా కొంతమంది ఆయన బెదిరించిన విధానం, నువ్వు చస్తే నీ పిల్లల్ని పట్టుకొచ్చి మేము టార్చర్ చేస్తామంటే భయపడిపోయాడు. అప్పుడు ఆలోచించారు, పర్వాలేదు నేను భరించలేను, నేను చనిపోతా నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నారు. ఇద్దరు చనిపోతే మళ్ళా ఆలోచన వచ్చింది, ఇద్దరం చనిపోతాం నా పిల్లలు అనాథలైపోతారనే ఆలోచనతో నలుగురు కలిసి ఇద్దరు పిల్లలు భార్య భర్త రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ట్రైన్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించమని కావలి టౌన్లో మిమ్మల్ని కోరుతున్నా. అంటే ఇది ఒక ఉదాహరణ. నిన్ననే కడప సిద్ధవటం జిల్లాలో, సిద్ధవటం జిల్లాలో మీరు చూస్తే ఒక అతని ఆస్తి వేరే వాళ్ళు రాసుకుంటే భరించలేక ఆస్తి కాపాడుకోలేక సుబ్బారావు అనే ఒక అతను నేరుగా రైలు కింద పడి చనిపోతే భార్య భర్త విషయం దాకా చనిపోయారు. ఇక్కడే మీరు చూశారు కరుణాకర్ ఏమైంది తమ్ముళ్ళు, ఎమ్మెల్యే చేపల చెరువు అన్యాక్రాంతం చేసుకుంటే ఆ చేపల చెరువు పోతే జీవితంలో బాగుపడలేమని కుటుంబం అనాథమైపోతుందని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా లేదా అని అడుగుతున్నా. ఆ కుటుంబాన్ని బీదా రవిచంద్ర లోకేష్ వీళ్ళు ఆదుకుని అప్పు కట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది అప్పు కడతాం మనం, ఎంతమందికి న్యాయం చేస్తాం మీరు ఆలోచించండి. ఒక అతనైతే సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కరోనా సమయంలో మాస్క్ ఇవ్వకుండా వేధించి వేధించి అతని పిచ్చివాడిని చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వేరా ఎమ్మెల్సీ కాకినాడలో అతను సొంత డ్రైవర్ని చంపి ఒక ఎస్సీని డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ఊరేగుతాడు. నిన్న మీరు చూశారు ఏదైతే బాబాయిని గొడ్డలి వేటా లేకపోతే సహజ మరణాన్ని మొదలవుతున్నా గొడ్డలి వేటతో చనిపోయేగొట్టండి. చంపిన తల్లి ఎంపీ సీట్ ఇచ్చి ఈరోజు మళ్ళా ఊరేగే పరిస్థితికి వచ్చాడు. ఎవరైతే ఈయన చెల్లెలు మా నాన్న చెప్పిన వారిని కేసు పెట్టండి, ప్రపంచానికి తెలియజేయండి, ఆయన ఆత్మకు శాంతి కలిగించడని కోరితే ఆడబిడ్డ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇవన్నీ ఇది చూసిన తర్వాత మీరు ఎవరికైనా రక్షణ ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఏమమ్మా మీకు రక్షణ ఉందా అని నేను అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు మీ భవిష్యత్తుకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఇది కాకుండా కొంతమందిని వీళ్ళ తప్పులు ప్రశ్నిస్తే పార్టీలోకి రాలేదని
పల్నాడులో చంద్రయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, రాజాములో కృష్ణ మాస్టరు, గిద్దలూరులో మనయ్య, పుట్టపర్తిలో అమర్నాథ్ రెడ్డి, రేపల్లెలో చెల్లెలని అవమానం చేస్తూ ఉంటే, వేధిస్తూ ఉంటే చేయిద్దని చెప్తే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టేశారంటే ఎన్ని అట్రాసిటీస్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఎవరికి రక్షణ లేదు. అందుకే నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఈ ముఖ్యమంత్రి రాజకీయాలు లేకుండా చేస్తే మనందరం బాగుపడతాం. ఈరోజు కొత్త వేషం వేసుకొని వచ్చాడు ముఖ్యమంత్రి. తాడేపల్లిలో ఉండేవాడు మొన్నటి వరకు, కానీ ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు పరదాడి కట్టుకొని తిరిగాడు, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడు. బస్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అది, అందులో దిగడు. మేము సిద్ధం అంటున్నాడు. నేను అడుగుతున్నా, వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను పేదల మనిషిని, మిగిలిన వాళ్ళందరూ పెత్తంటారని మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు ముఖ్యమంత్రికి వేస్తున్నా. పేదల కోసం పూటకు 5 రూపాయల భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ని పెట్టిన వాళ్ళు పెత్తంటారని మాట్లాడుతున్నా. ఇదే అన్నా క్యాంటీన్. అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాళ్ళు పెత్తందారులు అడుగుతున్నా మిమ్మల్ని. విదేశ విద్యోన్నతి ఈ పిల్లలకు ఏ యూనివర్సిటీ చదువుకోవాలంట యూనివర్సిటీ డబ్బులు ఇచ్చా? వాళ్ళు పెత్తందారులు, విదేశ విద్య నిలిపేసిన వాళ్ళు పెత్తందారుల తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మూడోది మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, టిట్కో ద్వారా ఇండ్లు కట్టాలని, ఆ ఇల్లు ఒక ఆస్తి కావాలని 12 లక్షల ఇండ్లు ప్రారంభిస్తే 5 ఏళ్లుగా టిట్కో ఇండ్లు మీకు ఇవ్వకుండా ఇప్పుడు కూడా రంగులు వేసుకుని పెత్తనం చేసే వాళ్ళు వీళ్ళు ఎవరో పెత్తందారులు తమ్ముళ్ళు ఆలోచించండి. నేను పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, ఆస్తి ఇవ్వకుండా అప్పుల పాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి 3 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇతను 500 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్యారెస్ కట్టుకున్నాడు రిషికొండలో. మీకు మాత్రం 3 లక్షలకి అది కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇచ్చాడు. నేను ఒకటే పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా, ఇప్పుడు ఇచ్చిన ఇంటి కాలనీలు ఉంటాయి, ఏది రద్దు చేయను, అక్కడే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. నేను సైకో జగన్మోహన్ రెడ్డి వారికి కాదు, ఏదైతే అసంపూర్తిగా వదిలిపెట్టాడో, ఏదైతే మీకు అరాకొర ఇచ్చాడో అది చాలదు, మీకు అన్ని విధాలు ఆదుకోవడానికి ఇంకా ఆర్థిక సహాయం పేస్తా, మీ ఇండ్లు కట్టిస్తా, మిమ్మల్ని అప్పుల నుంచి విముక్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీల కోసం 27 పథకాలు ఇచ్చాం, 27 పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా? 27 పథకాలు ఇచ్చిన వాళ్ళ పెత్తందారులా మీరు ఆలోచించండి. దళిత కాలనీలో, గిరిజన కాలనీలో రోడ్లు వేసాం, మౌలిక సదుపాయాలు చేశాం, కరెంట్ ఇచ్చాం, వంట గ్యాస్ ఇచ్చాం. అలాంటి వాళ్ళు పెత్తందారులా? లేకపోతే 5 ఏళ్లుగా 1 రూపాయి ఖర్చు పెట్టని వాడు పెత్తందారుడా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బదిలీల పేరుతో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసి ఆయన మనుషులు మాత్రం ఇక్కడే పెట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్
పవర్ స్కూల్స్ లో సీట్లు ఇచ్చాం, వాళ్ళ భవిష్యత్తు కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.